చాలా బృహత్తరమైన కార్యక్రమం అని చెప్పుకుంటున్నారు 31 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ఇంతవరకు ఏ సీఎం చేయలేదని చెప్పుకుంటున్నారు కానీ దాని పేరుతో దాదాపు 45 మంది ఎమ్మెల్యేలు జైలుకి వెళ్ళాలి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది పెద్ద అవినీతి జరిగింది అనేది లోకేష్ గారు ఆరోపించిన అతిపెద్ద ఆరోపణ శేఖర్ గారు ఇక్కడ మేము అధికారంలోకి వచ్చినటువంటి ఈ 18 నెలల కాలం అంటే ఈ ఏడాదిన్నరలో కాలంలో చంద్రబాబు నాయుడు గాని నారా లోకేష్ గాని వాళ్ళకి సంబంధించినటువంటి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు గాని విమర్శ దీని మీద చేయలేదు అని మీరు ఒక్కదాని మీద చెప్పండి మేము అంబులెన్సులు తీసుకొచ్చినా విమర్శ చేస్తారు మేము ఏదైనా ఒక పథకం తీసుకొని వచ్చినా దాని మీద విమర్శలు చేస్తారు ఆ పథకం స్టార్ట్ కాకముందే ఇక్కడ ఏదో అవినీతి జరిగిపోయిందని ఆరోపణలు చేయడం తెలుగుదేశం పార్టీకి అలవాటుగా మారిపోయింది సూటిగా నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు 31 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించేటటువంటి ఒక పెద్ద కార్యక్రమం జరుగుతా ఉంటే ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి మీద మొన్న ఏదైతే ఓట్లు వేసినటువంటి 151 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి ఆదరాభిమానాల కంటే ఇంకెక్కువ అభిమానం ఈ రోజు ప్రజల్లో వస్తా ఉంటే ఏదో విధంగా బుర్రచల్లడానికి ఇక్కడ ఏదో అవినీతి జరిగిపోయిందని నేను అడుగుతున్నా ఎక్కడ జరిగిందో చెప్పండి ఇదిగో పలానా చోట పలానా సర్వే నెంబర్ లో భూములు కొన్నారు పలానా రేటుకు కొన్నారు ప్రభుత్వానికి ఎంత ఇచ్చారని చెప్పి మీకు దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఎస్ ప్రొడ్యూస్ చేయండి లేదంటే న్యాయస్థానాలకు వెళ్ళండి మీకు రోజు అలవాటే కదా న్యాయస్థానాలకు వెళ్ళటం అంతే తప్ప విమర్శలు చేయటం అంటే రాజకీయంగా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వస్తున్నటువంటి మంచి పేరుని ఏదో విధంగా డామేజ్ చేయడం కోసం ప్రతి దాంట్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు చేయడం తెలుగుదేశం పార్టీకి అలవాటుగా మారిపోయింది ఎక్కడ జరిగిందో ఆధారాలు చూపించండి బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం నారా లోకేష్ స్థాయికి మేము సరిపోతాం మేము వస్తాం బహిరంగ చర్చకు నారా లోకేష్ సిద్ధమా ఇళ్ల పట్టాలలో అవినీతి జరిగింది స్కామ్లు జరిగింది అని చెప్తున్నటువంటి నారా లోకేష్ తో మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం మీరు రావడానికి సిద్ధంగా ఉన్నారా ఓరక ట్విట్టర్ లోను జూముల్లోనూ కూర్చొని సొల్లు కబుర్లు చెప్పడం కాదు డైరెక్ట్ గా చర్చకు సిద్ధమా ఏ నియోజకవర్గంలో అవినీతి జరిగిందో ఆ నియోజకవర్గంలో మీరు వస్తారా మా ఎమ్మెల్యేలో లేదంటే అక్కడ ఉన్నటువంటి మా నాయకులు చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నారు నారా లోకేష్ నమ్మకండి పలానా నియోజకవర్గంలో పలానా ఎమ్మెల్యే చేశాడంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే ఎస్ ఆధారాలు తీసుకొని ఆ పేపర్లు తీసుకొని రండి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం